టీడీపీలో బ్రాహ్మణికి కీలక పోస్ట్. తెలుగుదేశం పార్టీకి సరైన కాలంలో సరైన లీడర్షిప్ గా నారా బ్రాహ్మణిని తీసుకుని వస్తున్నారు అంటున్నారు. ఆమెది నందమూరి బ్లడ్, నారా మెట్టినిల్లు. అలా ఆమె నారా నందమూరి వారసురాలుగా 100% టీడీపీలో కీ రోల్ ప్లే చేయడానికి అర్హురాలుగా ముందుకొస్తున్నారు అంటున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో మకాం వేసిన తన అత్త భువనేశ్వరితో కలిసి టీడీపీ నిరసనల్లో ఆమె పాల్పంచుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ మీడియా ముందు తనదైన వాదన వినిపించారు. ఈ అరెస్ట్ వెనుక వైసీపీ వ్యూహాలేంటో కూడా విప్పి చెప్పారు. తన మామ చంద్రబాబు భర్త నారా లోకేష్ చేస్తున్న పర్యటనలకు జనాల నుంచి ఆమోదం ఉండడంతోనే వైసీపీ భయపడి ఈ రకంగా వారిని కట్టడి చేసేందుకే అరెస్టులు చేసిందని ఆమె అన్నారు. తన భర్త లోకేష్ని అరెస్ట్ చేయవచ్చు అని ఫస్ట్ టైం బయటపెట్టింది కూడా ఆమె. అయినా తాము భయపడమని ఆమె డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. తమకు ఏపీలోని 5 కోట్ల మంది ప్రజలంతా కుటుంబీకులే అని ఆమె ఒక ఎమోషనల్ టచ్చింగ్ డైలాగ్ని వదిలారు. ఇలా బ్రాహ్మణి మీడియా మీట్, ఆమె స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె ధాటిగా మాట్లాడిన తీరు, ఆమె డేరింగ్గా చెప్పిన మాటలన్నీ కూడా టీడీపీకి కొత్త జోష్ని ఇస్తున్నాయి. చంద్రబాబు లోకేష్ జైలు పాలైనా బ్రాహ్మణి పార్టీని లీడ్ చేయగలదు అనేలా ఆమె ఇస్తున్న భరోసాతో టీడీపీ పూర్తి ధీమాతో ఉంది. ఇదిలా ఉంటే బ్రాహ్మణిని వచ్చే ఎన్నికల ముందు స్టార్ క్యాంపెయినర్గా రంగంలోకి దించుతారు అని ఇప్పటిదాకా ప్రచారం జరుగుతున్నది. అయితే అది కాస్త చాలా ముందయింది అంటున్నారు. ఆమె తాత ఎన్టీఆర్ సీఎం, ఆమె తండ్రి బాలయ్య ఎమ్మెల్యే, ఆమె మామ సీఎం, భర్త లోకేష్ మాజీ మంత్రి. ఇలా తన చుట్టూ తన వారంతా రాజకీయంగా ఉంటే బ్రాహ్మణి కూడా అదే బాటలో ధీటుగా ముందుకు అడుగులు వేస్తారనే అంటున్నారు. ఆమెకి టీడీపీలో కీలక పదవిని కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోందని అంటున్నారు. ఎందుకంటే లోకేష్ని ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చని అంటున్నారు. ఆయన అరెస్టు అనివార్యమని వైసీపీ మంత్రులు ఒకవైపు గట్టిగా చెబుతూ ఉంటే ఏపీసీఐడి కూడా ఈ స్కిల్ కేసులో లోకేష్ ప్రమేయం సైతం ఉందని చెబుతోంది. దాంతో వైసీపీ ప్లాన్ ఏంటో అర్థం చేసుకున్న టీడీపీ అధినాయకత్వం బ్రాహ్మణికి కీలక పదవిని ఇచ్చి ముందుంచాలని, ఆమె సారథ్యంలో పార్టీని నడిపించాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుకు బెయిల్ ఆలస్యమైనా లేక లోకేష్ జైలు పాలైనా లేక ఇద్దరూ బయట ఉన్నా కూడా బ్రాహ్మణి సేవలను ఇక మీదట పూర్తి స్థాయిలో పార్టీ వాడుకునేలా ఆమెకు గురుతర బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. అదే జరిగితే కనుక టీడీపీకి మరింత ఊపు వస్తుందని అంటున్నారు. అటు నందమూరి వారసురాలిగా కూడా ఆమె ప్రొజెక్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫ్యామిలీకి అన్యాయం చేసినట్లుగా ఉండదని, మహిళా నేతగా ఆమె టీడీపీలో సరికొత్తగా దూసుకు వెళ్లేందుకు వైసీపీని కట్టడి చేసేందుకు అవకాశాలు రెట్టింపు అవుతాయని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో ఏం జరుగుతుందో.